హాయ్ అండి, కలకా పులకన్ ఛానల్కి స్వాగతం. నేను అనసూయ. ఈరోజు అత్యంత గౌరవనీయుడు, మేధావి, రాజకీయవేత్త అయిన అబ్దుల్ కలాం గారి జీవితంలోని స్ఫూర్తిదాయకమైన ఉదంతాలు, ఆయన చేసుకున్న కలల సాకారాల గురించి తెలుసుకుందామండి. డాక్టర్ అవుల్ పకీర్ జైనలుద్దీన్ అబ్దుల్ కలాం 15 అక్టోబర్ 1931న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. భారతదేశానికి చెందిన విశిష్టమైన విజ్ఞాన శాస్త్రవేత్తల్లో డాక్టర్ కలాం ఒకరు. దేశ విదేశాల్లో ఉన్న 45 విశ్వవిద్యాలయాల నుంచి ఆయన గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. 1981లో పద్మభూషణ్ గౌరవాన్ని, 1990లో పద్మవిభూషణ్ను, 1997లో భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను, 2007లో రెండవ కింగ్ చార్లెస్ పథకాన్ని కూడా అందుకున్నారు. 2008లో వుడ్రో విల్సన్ అవార్డును, హూవర్ అవార్డును కూడా అందుకున్నారు. 2009లో అంతర్జాతీయ ఓన్ కర్నన్ వింగ్స్ అవార్డు కూడా అందుకున్నారు. ఇంకెన్నో ఎన్నెన్నో అంతర్జాతీయ ప్రశంసలు కూడా పొందారు. డాక్టర్ కలాం 2002లో భారతదేశపు 11వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించే మార్గాలను అన్వేషించడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. మరి అదండి, విన్నారు కదా ఆయన జీవన గమనం గురించి. మరి మరో వీడియోలో ఆయన పరిచయం, ఆయన బాల్యంలో ఎలా జరిగింది, వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఏం చేసేవారు, వీటన్నిటి గురించి ముందు ముందు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.